యువత చదువుతో పాటు సంగీతం సాహిత్యం నాట్యం వంటి కళలపై దృష్టి పెట్టడం ద్వారా ఆత్మవిశ్వాసం మానసిక ప్రశాంతత పెంపొందుతాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాకియా పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని సత్కళ వాహిని ఆడిటోరియంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకినాడ జిల్లా స్థాయి యువజన మహోత్సవాలకు జేసీఎస్ ఇలాకియా అసిస్టెంట్ కలెక్టర్ ప్రకర్ జైన్ సెట్రా సీఈఓ డిఎస్ సునీత తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ ఇలాకియా మాట్లాడుతూ యువతి యువకులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వీలుగా జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ముందుగా కాకినాడలో జిల్లా స్థాయి యువ దినోత్సవాలలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయసు గల యువతి యువకులకు వివిధ సాంస్కృతిక అంశాలలో పోటీలు నిర్వహించి ప్రథమ స్థానం పొందిన విజేతలను రాష్ట్ర స్థాయి పోటీలకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులను జాతీయ స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుందని ఆమె తెలిపారు. తాను చదువుకునే రోజుల్లో నృత్యం పెయింటింగ్ వంటి అంశాలపై ఆసక్తి కనుపరిచేదానని గెలుపొందడం కంటే పోటీ తత్వంతో పాల్గొనడం ముఖ్యమని యువత గుర్తించాలని అన్నారు. చదువుతో పాటు సంగీతం సాహిత్యం నాట్యం వంటి కళలపై దృష్టి పెట్టడం ద్వారా యువత ఆత్మవిశ్వాసాన్ని మానసిక ప్రశాంతతను సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని అన్నారు. స్వామి వివేకానంద జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అసిస్టెంట్ కలెక్టర్ ప్రకర్ జైన్ మాట్లాడుతూ యువజన సర్వీసుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న యువజన మహోత్సవాలు యువతకు చక్కటి వేదికని తమలో ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి వచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సెట్రాజ్ సీఈఓ డిఎస్ సునీత మాట్లాడుతూ గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో నిర్వహించే జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు 300 నుంచి 400 మంది యువత మాత్రమే జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనేవారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎక్కువ మంది అర్హత సాధించి జాతీయ స్థాయిలో కాకినాడ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలనతో యువజన ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సంగీత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమాచార్యులు, సెట్రాజ్ మేనేజర్ కె కాశీ విశ్వనాథ్, వివిధ పోటీ విభాగాల న్యాయ నిర్ణేతలు తదితరులు పాల్గొన్నారు. చూసాను చాలా ఉన్నాయి, లైక్ ఇన్స్ట్రుమెంటల్, వోకల్, ఈవెన్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇవి కూడా చాలా ఉన్నాయి. సో ఆర్గనైజర్స్కి మై స్పెషల్ కంగ్రాచులేషన్, ఎస్పెషలీ టు సెట్రాజ్ డిపార్ట్మెంట్. చాలా ఇనిషియేటివ్ తీసుకుని ఇది స్టేట్ ఫుల్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి జిల్లాలో. సో మన జిల్లాలోనే ఇప్పుడు స్టేట్లో మొదటగా మన జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాము. సో దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ టిల్ జనవరి 12 స్వామి వివేకానందాస్ బర్త్డే. సో స్వామి వివేకానందాస్ బర్త్డే బర్త్ యానివర్సరీ కోసం ఇది చేస్తున్నారు సెట్రాజ్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఈ రోజు డిస్టిక్లో ఎవరెవరు విన్ అవుతున్నారు, మీరు స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఫ్రమ్ కాకినాడ జిల్లా అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ స్టేట్లో కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. అండ్ స్టేట్లో కూడా ఖచ్చితంగా యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్. సో ఐ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ఆల్ ది పార్టిసిపెంట్ అండ్ ఆల్ ది ఆర్గనైజర్. చాలా మందిని గ్యాదర్ చేసి ఇక్కడ యువజనోత్సవాలు ఇక్కడే ప్రారంభించారు 2002. ఆ తర్వాత వివేకానంద పూర్తితో జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లాను అంతరంగం వచ్చిన తర్వాత మా చాలా మార్పులు వచ్చి మరి కొంతమంది ఫిట్ అయిపోతారు 3 జిల్లాలకి. ఈ ఉన్న 300 మంది కూడా అక్కడ ఆ జిల్లాకి వెళ్ళిపోతారు. ఎక్కడ ఎవరు ఉంటారు అనుకున్నాం. మొట్టమొదటిసారిగా రికార్డ్ బ్రేక్ ఏంటంటే జిల్లాలు 3 అయిపోయినప్పటికీ కూడా కాకినాడ జిల్లాలో 600 మంది పార్టిసిపేట్ చేయడం సెట్రాజ్ వారికి చాలా గర్వకారణ విషయం. చాలా మనందరూ అంశంతో వేసిన అందులోనూ ఆన్లైన్ పెట్టడం ద్వారా మరింత సునాయసంగా ఈ ఆన్లైన్ వ్యవస్థని మరి మా సెట్రాజ్ సీఈఓ గారు వారిని రూపొందించడం, సునీత మేడం గారు ఆ కార్యక్రమాలు చేపట్టడం, కాశీ గారి గారు ఎంతో పూర్తితో చేయడం, మరి ఈనాటి కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గారు అనే కార్యక్రమాలు ప్రత్యేక అతిథిగా రావడం మా అందరూ అదృష్టం.